ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ప్రత్యేక పూజ నిర్వహించారు. పలువురికి సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు పంపిణీ చేశారు. గజానంద్ గణపత్ మహారాజ్ కీ హర హర మహాదేవ హర హర మహాదేవ జయమ వినుతా మంగళ మంగళం వెంకటేశా మామూలు ప్రజలు అమాయక ప్రజలు పేద ప్రజలు బలహీనులు పక్క చిక్కిన వాళ్ళు మాత్రమే రావాలి. దయచేసి ఫైరవీలు చేసే వాళ్ళు డబ్బున్న వాళ్ళు ధనవంతులు ఇక్కడికి వచ్చే అవసరం లేదు. ఓన్లీ ఎవరైతే ఈ రాజ్యంతో నిలబడుతున్నారో ఎక్కడైతే ఈ అధికార వ్యవస్థ వల్ల న్యాయం జరుగుతలేదో పేదలకు అవి రెవెన్యూ వల్ల కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కావచ్చు రాజకీయ నాయకుల వల్ల కావచ్చు ఎవ్వరు ఏ సమస్య వచ్చినా ఇది ఒక ధర్మగంట ఒక ధర్మరాజ్యం ఒక రామరాజ్యం. రామరాజ్యం ఎట్లయితే రాముడు వెళ్ళిండో ధర్మరాజ్యంలో ధర్మాత్ముడు ఎట్లయితే వెళ్ళిండో ఈ 5 సంవత్సరాలు ప్రజలిచ్చిన ఈ అధికారాన్ని ఈ ఆశీర్వాదాన్ని మొత్తం ఈ పేద ప్రజలకి అంకితం చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీడియా మిత్రులు కూడా దయచేసి మీరు కూడా ఈ 87 పల్లెల సమస్యలు ఎవరైతే బాధితున్నారో నేను నిన్న హైదరాబాద్ ప్రెస్ మీట్లో చెప్పినట్టు 87 వృద్ధురాలు బస్ స్టాండ్లో పడుకుంటుంది స్కూళ్ళల్లో ఉన్న స్కూల్ విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఈ సమస్య మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు అధికార నాయకుల చుట్టూ డబ్బున్నోళ్ళ చుట్టూ ధనమున్నోళ్ళ చుట్టూ దైవం ఉన్నోళ్ళ చుట్టూ తిరగడం మానే ఎక్కడ పేదవాడు ఉన్నాడు ఎక్కడ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఎక్కడ వైద్యం అందని వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఉపాధి అందని వాళ్ళు వీళ్ళపైన మీరు దృష్టి సారించండి. నేను ఇది నా హంబ్లీ రిక్వెస్ట్ మీకు ఎందుకంటే ఇది ఆదేశం కాదు నా విజ్ఞప్తి అనుకోండి నా ప్రార్థన అనుకోండి. మీరే శివుడు మూడో కన్ను ఎట్టడం మీ మీడియా అనేది ఒక మూడో కన్ను రాజకీయ నాయకులు చూడండి అధికార వ్యవస్థ చూడండి మీరు చూస్తారు. ఇక్కడ నుంచి దయచేసి మేము అందరినీ కోరుకున్నది ఏ సమస్య వచ్చిన పేదవాళ్ళు ధర్మంగా ఇక్కడ ఎటువంటి అవినీతి మొన్న కూడా చెప్పాను అది మీరు మా దృష్టికి తీసుకురండి. ఇక గంజాయి అనేది త్వరలో కనుమరుగవుతుంది. రెండోది హాస్పిటల్ని కూడా సూపరింటెండెంట్ గారు ఉన్నారు మాట్లాడడం జరిగింది విద్యా ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన జరిగింది. నేను కూడా ఇదే హాస్పిటల్కి వెళ్తాను ఇప్పటి నుంచి అని చెప్పాను. ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే లేవో ఇక్కడ నుంచి చెప్పాను దామోదరం నరసింహ మంత్రి గారికి చెప్పాను అన్న నేను కూడా నా ఫ్యామిలీతో అనేది హాస్పిటల్ పోవాలనుకుంటున్నాను. ఏ రోజు అయితే మనం ఉన్న వాళ్ళం అన్న హాస్పిటల్కి పోతున్నాం పేదవాడికి కూడా ధైర్యం వస్తుంది హాస్పిటల్లలో అంటే రాకేష్ రెడ్డి పోతున్నాడు నాగరాజు గారు పోతున్నారు ధనవంతులు ఓటుచోళ్ళు నాయకులు అందరూ మేధావులందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే పేదవాడికి కూడా ధైర్యం వస్తుంది మేము కూడా వెళ్తే బతుకుతామని కాబట్టి ముందు కూడా ప్రత్యేకంగా ప్రక్షాళన చేస్తుంది ఇప్పటికే చాలా బాగుంది. ఇంకా మిగతా ఏమేమి సంబంధించిన మిషనర్స్ కావచ్చు అన్ని రకాలుగా లైక్ కార్పొరేట్ హాస్పిటల్ యశోదాని కోచ్ అపోలో లాంటి మిషనర్స్ కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను. గౌరవ మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. రెండోది ఏంటంటే ఈ ముఖంగా కాంగ్రెస్ నాయకులకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. నల్లపాపును చంపడమైంది ఇంకా తెల్లపామున్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు పోయి దొరలు పోయినరిగా మళ్ళా ఎల్మదొర పోయినండి మళ్ళీ రెడ్డి దొరలు ఎక్కినాం అహంకారం తలకెక్కినట్లది కొన్ని ఏమన్నారు మీరు అసెంబ్లీలో ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి సహకారంకి ఏం లోటు రాదని ఆశిస్తున్నామని చెప్పారు. మేము అంతే నువ్వు కొడంగల్ ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్న శాసనసభ్యుడు నేను ఆరుమూరు శాసనసభ నుంచి ఆరుమూరు ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్నవాడిని నీకు నాకు సమాన హక్కులు నీకు నాకు సమాన హక్కులు నువ్వు అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు ఏమని మాట్లాడు ప్రెస్ మీట్లో ఓడిపోయిన వాళ్ళు బీఫామ్ ఇచ్చిన వాళ్ళు అధికార కార్యక్రమాలు రివ్యూ చేస్తారా? మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి మీరెందుకు మంత్రులు? మేము కూడా పాత మంత్రులు పాత ముఖ్యమంత్రితోనే రివ్యూ చేసుకుంటాం. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు రాజధర్మం నిర్వర్తించు ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రజలు ఆత్మగౌరవం
వర్ధించిన రోజు నీ ఆత్మగౌరవంగా తీస్తావు ప్రజాస్వామ్యంగా. అదే ప్రజాస్వామ్యానికి బలం. నువ్వు ఏదైతే విర్రవీగుతున్నావో వారం 10 రోజులకే, ఇది ఒప్పుకోది ఆర్మూరు గడ్డ. ఈ ఆర్మూరు గడ్డ, నిజామాబాద్ గడ్డ, నిన్ను కూడా ఓడగొట్టిన గడ్డ, మాజీ ముఖ్యమంత్రిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఓడగొట్టిన గడ్డ నా నిజామాబాద్ జిల్లా. దయచేసి పరిధిలో లోబడి ఉండండి. రాజ్యాంగం మీకెంత తెలుసో మాకంత తెలుసు. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీ అనుచరులు, ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, వినయ్ కుమార్ రెడ్డి జర జాగ్రత్తగా ఉండు. అధికారాలను బెదిరించడము, కాంట్రాక్టర్లను బెదిరించడము చేస్తే అక్కడికి పాతోడికి ఒక లెక్క అయిపోయినా నీకు కూడా ఒక కొత్త లెక్క అయిపోవలసి వస్తుంది వినయ్. నీకు కూడా ఒక లెక్క అయిపోవలసి వస్తుంది. మర్యాదగా ఆరుమూరులుండి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయు. ప్రజలు తిరస్కరించినప్పుడు ప్రజలో గుర్తింపు తెచ్చుకో, ప్రజా అభిమానం పెంచుకో. మేమేదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలదీయు కాదు, నీకు అధికారుల పైన దండ ఉంది, అండ ఉంది అనుకుంటే దా కలిసి సహకారం నిధులు తెచ్చుకుందాం. మీ ప్రభుత్వం ఉంది, మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను నా ప్రజల మేలు నాకు ముఖ్యం. కావాలంటే నీకు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీ దొర నీ రెడ్డిలకు కాళ్ళు మొక్కడా, నీ రేవంత్ రెడ్డికి కాళ్ళు మొక్తావా, ఇంకొక రెడ్డికి కాళ్ళు మొక్తావా, ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళు మొక్తావా, అందరి కాళ్ళు మొక్కు, తీసుకురా నిధులు. ఇంద్రాబాయ్ ఆఫీసర్లను బెదిరించి నేనే చూస్తాను, నువ్వేం చూస్తావు, నువ్వెట్లా చూస్తావు అంటున్నా. అంటే ఓడినోడే రాజకీయాలు చేస్తే మరి ప్రజల ఇప్పుడు ఎట్లా, వాళ్ళు ప్రజలు ఆదరించి ప్రజలు ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీని గెలిపించారు, మేమేం చేయాలి? అలా అనుకుంటే దయచేసి నేను మీడియామిత్రులు చెప్తున్నా, ఇట్లాంటి సంఘటనలు ఓడిపోయిన శాసనసభ్యుడు ఏమైనా అరాచకాలు మా దృష్టికి వచ్చినాయి, తీసుకొస్తే అతన్ని కూడా ఆరుమూరు నుంచి బహిష్కరిస్తాం, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.